వివిధ మరకలు తొలగించుటకు ఉపయోగించు పదార్థాల గురించి ఈరోజు తెలుసుకుందాం. త్రుప్పు, మన బట్టలపై పెట్టిన త్రుప్పుని తొలగించడానికి మనం ఏం చేయాలి? ఆక్జాలిక్ ఆమ్లం. త్రుప్పు మరకలను తొలగించుటకు ఉపయోగపడే పదార్థం ఆక్జాలిక్ ఆమ్లం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఇనుముతో అంటూ త్రుప్పు మరకలు పెట్టేటప్పుడు ఆ బట్టల్ని వాష్ చేసేవారు ఎవరంటే, మా అక్క ఆ బట్టల్ని వాష్ చేస్తుంది. త్రుప్పు మరకల్ని మన అత్త లేదా అక్క వాష్ చేస్తుంది అని అనుకుంటే, త్రుప్పు మరకలు తొలగించుటకు ఉపయోగించే పదార్థం అక్క అంటే ఆక్జాలిక్ ఆమ్లం. అదేవిధంగా సిరా మరకలను తొలగించే పదార్థం హైపో ద్రావణం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ హైపర్ సిరా. సిరా మరకలు తొలగించుటకు ఉపయోగపడే పదార్థం హైపో ద్రావణం. దీన్ని హైపర్ సిరా. సిరా ఏమో హై స్పీడ్తో రాస్తుంది. మనం వాడే సిరా హై స్పీడ్తో రాస్తుంది అని గుర్తుపెట్టుకుంటే హైపర్ అంటే హైపో అని ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. అంటే ఈ విధంగా కోడ్ పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా మన బిట్స్ని ఆన్సర్ చేసేటప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోగలం. సిరా అనగా హైపర్ సిరా. టీ కాఫీ మరకలు తొలగించుటకు ఉపయోగపడే పదార్థం నిమ్మరసము బోరాక్స్ పౌడర్. టీ కాఫీ మరకలు తొలగించుటకు ఉపయోగపడే పదార్థాలు నిమ్మరసం బోరాక్స్ పౌడర్. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ నిమ్మరసము బోరాక్స్ని బోనీ కపూర్ అనుకుందాం. శ్రీదేవి ఎలా అయినా బోనీ కపూర్ అనుకుందాం. శ్రీదేవి ఎలా అయినా బోనీ కపూర్కు కాఫీ టీలు అంటే చాలా ఇష్టం. కాఫీ టీలు నిమ్మరసం అంటే చాలా ఇష్టమని అనుకుంటే, మన బోనీ అంటే బోరాక్స్ నిమ్మరసము. టీ కాఫీ మరకల్ని తొలగించుటకు ఉపయోగపడే పదార్థం బోరాక్స్ నిమ్మరసము. దీన్ని గుర్తుపెట్టుకున్న కోడ్ ఏమిటంటే, ఒక చిన్న మా డైలాగ్ని గుర్తుపెట్టుకోవాలి. బోనీ కపూర్కి కాఫీ టీలు చాలా ఇష్టం. నూనె గ్రీజు మరకల్ని తొలగించుటకు ఉపయోగపడే పదార్థం బెంజిన్. అయితే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ లాజిక్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నూనె గ్రీజు అనేవి ఇంధనాలు, బెంజిన్ కూడా ఇంధనమే. నూనె గ్రీజు మరకల్ని తొలగించుటకు ఉపయోగపడే పదార్థం బెంజిన్. ఈ నూనె గ్రీజు ఈ రెండు కూడా ఇంధనాలు. వీటిని తొలగించే పదార్థం కూడా ఇంధనమే బెంజిన్. రక్తపు మరకలు, మన బట్టలపై పడే రక్తం మరకల్ని తొలగించుటకు ఉపయోగపడే పదార్థాలు అమోనియం ద్రావణం, స్టార్చ్ ద్రావణం. రక్తపు మరకలు తొలగించే పదార్థాల పేర్లు ఏమిటంటే అమోనియం ద్రావణం, స్టార్చ్ ద్రావణం. అయితే మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రక్తం మరకలు, రక్తం చూడగానే వెంటనే మనము ఏమంటాం, అమ్మో రక్తం అని అంటాం. కాబట్టి రక్తపు మరకలు తొలగించే పదార్థం అమ్మో రక్తం, కాబట్టి అమ్మో అంటే అమోనియా ద్రావణం. నెక్స్ట్ ఇంకొకసారి ఒక లాజిక్ చెప్పుకున్నా, నూనె గ్రీజు తొలగించే పదార్థం కూడా ఇంధనమని చెప్పాం. అయితే రక్తపు మరకలు, మన రక్తం ఎలా తయారవుతుందండి? స్టార్చ్ పిండి పదార్థం వల్ల తయారవుతుంది. అంటే మన ప్రతిరోజు పిండి పదార్థం అంటే ఆహారం తీసుకోవడం వల్ల మనలో రక్తం అనేది పెరుగుతుందని చెప్పుకొని మనం తెలుసు అనుకోవచ్చు. ప్రతిరోజు మనం పిండి పదార్థం తినడం వల్ల మానవుడికి పిండి పదార్థం తీసుకోవడం వల్ల రక్తం అనేది పెరుగుతూ ఉంటుంది. మరి పిండి పదార్థాన్ని ఏమంటారు? స్టార్చ్. కాబట్టి రక్త మరకలు తొలగించడానికి పిండి పదార్థం, పిండి స్టార్చ్ ద్రావణం ఉపయోగించాలి. అంటే ఒక గ్లాసులో పిండిసి దానిలో కొంచెం ఉప్పు కలిపేసి పిండి కలపాలి. పిండి కలిపి ఆ పిండి పదార్థం రసాన్ని
పిండి పదార్థ ద్రావణాన్ని రక్త మార్కులపై వేస్తే రక్త మార్కులు అనేది ఈజీగా తొలగించవచ్చు. కాబట్టి రక్త మార్కులు తొలగించే పదార్థాలు అమోనియా ద్రావణం, స్టార్చ్. అయితే మీకు మామూలుగా బిట్స్ అనేది మామూలుగా చెప్పచ్చు, రక్త మార్కులు తొలగించే పదార్థము అమోనియా ద్రావణం, స్టార్చ్ ద్రావణము, ఇలా అందరూ బిట్స్ చెప్తుంటారు. కానీ నేను మాత్రం కొంచెము గుర్తుపెట్టుకోవడానికి తగినట్టుగా లాజిక్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని వీలంత వరకు ఏమైనా కోడ్స్ వస్తే ఆ కోడ్స్ని కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వివిధ రకాల రాసులు వాటి ప్రమాణాల కోసం తెలుసుకుందాం. రాసులు వాటి ప్రమాణాల కోసం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని మరకలు వాటిని తొలగించే పదార్థాలు తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత రాసులు వాటిని కొలిచే ప్రమాణాలు, అంటే బరువుని మనం కేజీలో కొలుస్తాం, ద్రావణం యొక్క పరిమాణాన్ని లీటర్లో కొలుస్తాం, ఎత్తుని సెంటీమీటర్లోనూ మీటర్లో కొలుస్తాం. అలాగే మరి కొన్ని రాసులు ఉంటాయి, ఆ రాసుల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? మామూలుగా మనం అవి ఎలా గుర్తుపెట్టుకుంటాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవడం వల్ల మనం గుర్తుపెట్టుకుంటాం. అయితే ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ లేకుండా ప్రమాణాలను గుర్తుపెట్టుకునేందుకు మనం కొన్ని కోడ్స్ని ఉపయోగించవచ్చు. వాటిని ఎలా ఉపయోగించాలంటే మనం చెప్తాం. విద్యుత్ అనే పాఠంలో ఈరోజు కొన్ని ప్రమాణాల కోసం తెలుసుకుందాం. విద్యుత్ ఆవేశం, విద్యుత్ ఆవేశం అంటే కూలంబ్ సి, అదే ఇవి విద్యుత్ ఆవేశం. తర్వాత విద్యుత్ ప్రవాహం ఆంపియర్, విద్యుత్ నిరోధం ఓం అని, విద్యుత్ పొటెన్షియల్ వోల్ట్, విద్యుత్ ప్రేరణ హెన్రీ, విద్యుత్ సామర్థ్యం వాట్, ఇంట్లో వినియోగించే విద్యుత్ శక్తి కిలో వాట్ అవర్, విద్యుత్ క్షేత్రం న్యూటన్ పర్ కూలంబ్, విశిష్ట నిరోధం ఓం మీటర్. అయితే ఈ ప్రమాణాలని మనం లాజిక్గా మనం గుర్తుపెట్టుకోవడానికి కోసం ఈరోజు డిస్కషన్ చేద్దాం. విద్యుత్ శాస్త్రం కోసం ఇంకా అదేవిధంగా ఇంట్లో వినియోగించే విద్యుత్ శక్తి, అంటే మన ఇంట్లో ఉపయోగించే కరెంట్ని ఎలా కొలుస్తాం, కిలో వాట్ అవర్ అంటే యూనిట్స్లో మనం కొలుస్తాం, ఆ యూనిట్స్ని ఒక యూనిట్ ఇజ్ ఈక్వల్ టు కిలో వాట్ అవర్. విద్యుత్ సామర్థ్యం, విద్యుత్ ప్రేరణ, విద్యుత్ పొటెన్షియల్, విద్యుత్ నిరోధం, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ఆవేశం. అయితే ఫస్ట్ విద్యుత్ ఆవేశం కూలంబ్. అయితే మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, విద్యుత్ ఆవేశం అని చెప్పాం కదా, విద్యుత్ ఆవేశం తీసుకుంటే ఆవేశం కలిగిన మనిషి ఏమవ్వాలి, తర్వాత కూల్ అవ్వాలి. ఆవేశం కలిగిన మనిషి కూల్ అవ్వాలి, కాబట్టి విద్యుత్ ఆవేశం కూల్ అవ్వాలి, కూలంబ్ దాన్నే సీతో సూచిస్తాం. విద్యుత్ ప్రవాహం ఆంపియర్, అంటే కరెంటు ప్రవాహం జరుగుతుంది, ఎంత కరెంటు ప్రవహించింది మనం వైర్లో, మన నిజీతం మా ఇంట్లో వైర్ ఉంది, ఆ వైర్ నుంచి కరెంట్ వెళ్తుంది, ఎంత ప్రవాహం, ప్రవాహం అంటే ప్రవహిస్తుంది, ఒక నది ప్రవాహం లాగా ప్రవహిస్తుంది, ఎంత ప్రవాహము విద్యుత్ మనకి ఎంత వచ్చింది, మన ఇంట్లోకి ఎంత విద్యుత్తు అనేది వచ్చింది అనే చెప్పడానికి విద్యుత్ ప్రవహిస్తుంది, ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది దాన్ని ఆంపియర్ని అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోవడం జస్ట్ అనుకోవడం, ప్రవాహంలో ప్రవాహం అంటే ఒక నదిలో యాపిల్స్ తేలుతూ వెళ్తున్నాయి అని అనుకుంటే, ప్రవాహంలో యాపిల్స్ అనుకుంటే విద్యుత్ ప్రవాహము ఆంపియర్. విద్యుత్ నిరోధం ఓం, మన అందరికీ తెలిసిందే విద్యుత్ నిరోధం అంటే, విద్యుత్ నిరోధం అంటే ఒక తీగలో విద్యుత్ ప్రవహిస్తుంటే ఆ ప్రవాహాన్ని తగ్గించడం కానీ పెంచడానికి ఉపయోగపడేది నిరోధం, అంటే ప్రవాహం తగ్గించడానికి ఇలా పెంచడానికి ఉపయోగపడేది విద్యుత్ నిరోధం అని అంటారు. అయితే విద్యుత్ నిరోధం తీసుకుంటే ఓంలో కొలుస్తారు, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ మీరు అనుకుంటే ఓం అనే మంత్రంతో విద్యుత్ని నిరోధించవచ్చు. మన మీదకి జస్ట్ ఒక విజువలైజేషన్ చేసుకోండి, ఒక జస్ట్ ఊహించుకోండి, మన మీదకి విద్యుత్ అంటే పిడుగు కూడా ఒక విద్యుత్తే, ఆ విద్యుత్ ఒక పిడుగు పడుతున్నప్పుడు ఓం ఓం అని ఉచ్చరిస్తే మనకి పిడుగు పడదు, అంటే నిరోధిస్తాం.
అంటే ఓం అనే మంత్రంతో విద్యుత్ని నిరోధించవచ్చు. విద్యుత్ పొటెన్షియల్ వోల్ట్, విద్యుత్ పొటెన్షియల్ వోల్ట్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? విద్యుత్ పొటెన్షియల్ వోల్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓల్డ్ మ్యాన్ పొట్ట, ఓల్డ్ మ్యాన్ పొట్ట, పొట్ట అంటే పొటెన్షియల్ అని, వోల్ట్ అంటే ఓల్డ్ మ్యాన్. విద్యుత్ పొటెన్షియల్ కొలిచే ప్రమాణం వోల్ట్. విద్యుత్ ప్రేరణ, విద్యుత్ ప్రేరణ హెన్రీ, అంటే మన కరెంటు అనేది ఎంత ప్రేరేపించింది అంటే ప్రేరణ అంటే మోటివేషన్. అయితే దీని గురించి నిర్వచనం మనం విద్యుత్ అనే పాఠంలో డీప్గా చదవచ్చు. విద్యుత్ ప్రేరణ అంటే ఏమిటి? జస్ట్ మనము ఆ వాటిని ఎలా గుర్తుపెట్టుకొని చూద్దాం. విద్యుత్ ప్రేరణ హెన్రీ, దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే హెన్ మోటివేషన్ చేయడం, హెన్ మోటివేషన్ చేస్తుంది, హెన్ మోటివేషన్ చేస్తుంది అంటే నన్ను హెన్ ఏం చెప్తుంది అంటే నన్ను తినేయకంటే యాక్స్ని ప్రతిరోజు తినండి, చికెన్ తినేయకంటే యాక్స్ని బాగా తినండి అని మోటివేషన్ చేస్తుంది. ప్రతిరోజు కూడా యాక్స్ తింటే మంచిది అనుకుని మోటివేషన్ చేస్తుంది, ప్రేరణ చేస్తుంది. కాబట్టి విద్యుత్ ప్రేరణ హెన్రీ, హెన్ మోటివేషన్ చేయడం, ప్రేరణ చేయడం. విద్యుత్ సామర్థ్యం వాట్, సామర్థ్యం అంటే ఏంటి? పవర్, సామర్థ్యం అంటే పవర్. అదే పవర్ అంటే మరి ఇంకేంట్లేదు, మన ఇంట్లో ఉపయోగించే ఫ్యాన్ ఉంది, ఫ్యాను ఎంత కరెంట్ పడుతుంది దాన్ని వాట్స్ అని అంటారు. అలాగే విద్యుత్ బల్బులు, బల్బు అనేది ఎన్ని వాట్స్ని విద్యుత్ని వాడుతుంది అంటే సామర్థ్యం ఎంత అంటే దాని శక్తి ఎంత. కాబట్టి విద్యుత్ సామర్థ్యం అంతా వాట్, దాన్ని ఏంటనుకోవచ్చు వాటే పవర్ అంటే వాటే సామర్థ్యం. ఇంట్లో ఉపయోగించే విద్యుత్ని, విద్యుత్ శక్తిని, మన ఇంట్లో వచ్చే కరెంట్ని మన కరెంటు బిల్లులో యూనిట్స్ రూపంలో చెప్తారు. అలా ఒక యూనిట్ అంటే ఒక కిలో వాట్ అవర్, కిలో వాట్ అవర్ అంటే ఏంటంటే అవర్ అంటే గంట, ఒక గంటకి ఉపయోగించే కిలో వాట్లు. కిలో వాట్లు అంటే మనం విద్యుత్ను ఉపయోగించే సామర్థ్యం ఒక వాట్ అని చెప్పాం, అంటే కిలో వాట్ అంటే వెయ్యి వాట్లు. ఒక గంటకి ఉపయోగించే ఎన్ని కిలో వాట్లు అయితే దాన్ని కిలో వాట్ అవర్ అని అంటారు. దాన్ని యూనిట్స్ రూపంలో చెప్తారు, దాన్ని యూనిట్లని కరెంటు బిల్లో చూపిస్తారు. ఇంట్లో వినియోగించే విద్యుత్ శక్తి కిలో వాట్ అవర్. విద్యుత్ క్షేత్రం న్యూటన్ పర్ కూలుంబ్. విద్యుత్ క్షేత్రం అంటే ఏమిటి? ఒక విద్యుత్ కలిగిన ప్రదేశం అని మామూలుగా ఈ నిర్వచనాన్ని మన సొంత మాటల్లో మామూలుగా నిర్వచనం ఉంటుంది, ఆ నిర్వచనాన్ని మన సొంత మాటల్లో వీలైనంత వరకు మనం ఊహించుకోవాలి. ఒక విద్యుత్ క్షేత్రం ఉంది. విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం అంటే ఏంటి? ఒక ప్రదేశం. ఆ ప్రదేశం ఎలా ఉందండి? విద్యుత్ క్షేత్రం అంటే కరెంటుతో ఉన్న ప్రదేశం. ఆ కరెంటుతో ఉన్న ప్రదేశంలో కరెంటుకి ఏముంటుంది? ఆవేశం ఉంటుంది. ఒక ప్రదేశంలో కరెంటు ఉంది, ఒక జస్ట్ ఊహించుకోండి, ఒక ప్రదేశం అంతా కరెంటు ఉంది, దాని విద్యుత్ క్షేత్రం. మీరు ఉండే రూము ఒక విద్యుత్ క్షేత్రం అనుకోండి. ఆ రూమ్ అంతా కూడా కరెంటు ఉంది. కరెంట్ని అంటే కరెంటుకి ఏముంటుంది? ఆవేశం ఉంటుంది. కరెంటుకి ఏముంటుంది? ఆవేశం. ఆవేశము కలిగించే బలమే విద్యుత్ క్షేత్రము. ఆవేశం కలిగించే బలమే విద్యుత్ క్షేత్రం. అంటే అందులో ఉండే కరెంటు కూలుంబ్ అంటారు. ఆ కూలుంబ్ ఎంత ఆవేశాన్ని కలిగి చేస్తుంది దాన్నే న్యూటన్. అంటే ఒక కూలుంబ్ ఎంత బలాన్ని కలిగి బలం యొక్క ప్రమాణం న్యూటన్. కాబట్టి మన రూమ్లో ఉండే కరెంట్ అంటే ఆవేశం కలిగించే కరెంట్ ఆవేశం కలిగించే విద్యుత్ ఆవేశం కలిగించే బలమే విద్యుత్ క్షేత్రము. అది విద్యుత్ క్షేత్రం. దీన్ని గుర్తుపెట్టడానికి ఏమంటే కోడు, విద్యుత్ ప్రవహిస్తున్న ప్రదేశంలో అంటే విద్యుత్ క్షేత్రంలో ఆవేశం గల మనిషి అంటే విద్యుత్ ఆవేశం గల మనిషి ప్రయోగించే బలమే విద్యుత్ క్షేత్రం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? న్యూటన్ పర్ కూలుంబ్. విశిష్ట నిరోధం. విశిష్ట నిరోధం ఏంటంటే ఓం మిటార్, అంటే విశిష్ట నిరోధం అంటే మరింకేం కాదు స్పెషల్ నిరోధం. అంటే ఒక మీటర్ పొడవు కలిగిన నిరోధం తీసుకుంటే ఏదైనా వస్తువు తీసుకుందాం, నిరోధంగా రాగిని కానీ ఇనుమును కానీ వెండిని కానీ ఉపయోగించవచ్చు. ఒక మీటర్ పొడవు కలిగిన ఒక వెండి తీగను ఉపయోగించాం, అది ఎంత నిరోధం కలిగి ఉంటుంది? అదేవిధంగా ఒక మీటర్ పొడవు కలిగిన రాగిని ఉపయోగించాం, మీటర్ పొడవు కలిగిన వెండిని ఉపయోగించాం, అవి ఎంత నిరోధం కలిగి ఉంటుంది? దాన్నే ఆ
పదార్థం యొక్క విశిష్ట నిరోధం అని అంటారు. విశిష్ట నిరోధాన్ని ప్రమాణాలు ఏంటంటే ఓం మీటర్ అంటే ఒక మీటర్కి ఎంత అనేది నిరోధం కలిగిస్తుంది. అలాగే ఇక్కడ విద్యుత్ శాతం తీసుకుంటే మన రూమ్లో చెప్పుకున్న విద్యుత్ ఆవేశం కూలుంబ్, సపోజ్ ఒక కూలుంబ్ తీసుకుంటే ఒక కూలుంబ్ ఆవేశము ఎంత బలాన్ని కలిగిస్తుంది, ఈ విధంగా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.